पेपर प्लेट मेकिंग मिशन सेमी ऑटोमेटिक सिंगल लाइन पेपर प्लेट मेकिंग मिशन अटर सेमी ऑटोमेटिक बफे प्लेट मेकिंग मिशन अटर हाइड्रोलिक पेपर प्लेट मेकिंग मिशन अटर हाइड्रोलिक बफे पेपर प्लेट मेकिंग मिशन अटर सो मन मिशन कर्वा दी वे 1 HP मोटर मन इंटी करंट मीटर का दी सपरेट कमर्शियल कैटगरी टू सिंगल फेज मीटर तस्कड़ वाला भविष्य में इलेक्ट्रिसिटी डिपार्टमेंट प्रॉब्लम्स उन्नी मैं सलाह इतना पाटा को सो ई सेमी ऑटोमेटिक हाइड्रोलिक सिंगल लाइन बफे प्लेट मेकिंग मिशन केवल बफे प्लेट तैयार चुस्ता मिशन केवल मंदम लव दुड्डू प्लेट बफे प्लेट तैयार चुस्ता सो ई मिशन ఎలాంటి టిఫిన్ ప్లేట్లని డోనా కప్పులని ప్రసాదం కప్పులని స్నాక్స్ ప్లేట్స్ అని టీ కప్పులని తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో ఈ బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే గనా మనకు రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది ఈ షీట్ని డై మధ్యలో పెట్టి గేర్ వెనక్కి లాగితే గనా 1, 2, 3 సెకన్లు లాగితే అదే గేర్ను ముందుకు నెట్టడం వల్ల డై కిందికి వస్తుంది ఈ విధంగా తయారైన ప్లేట్ చేసుకోవచ్చు సో ఈ బఫే ప్లేట్లు మనం ఎన్ని తయారు చేసుకోవచ్చు అంటే గనా నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అది కూడా ఆపరేటింగ్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది సో మనము ఈ బఫే ప్లేట్ నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు మిషన్ కొన్న స్టార్టింగ్ కొత్తలో మనకి ఎలాంటి అనుభవం ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి 5 నుంచి 10 ప్లేట్లు అదే విధంగా ఒక 1 మంత్ లోపల బాగా ఎక్స్‌పీరియన్స్ వస్తే 10 నుంచి 15 ప్లేట్లు 10 నుంచి 15 ప్లేట్లు 10 టు 15 ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు సో మనకు ఈ మిషన్ లో రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను सो ई बफे प्लेट मार्केट हेवी डिमांड उठाई सो मन को बफे प्लेट मन निमशा की आपरेटिंग आधार पड़ेगा निमशा की 5 నుంచి 10 प्लेट पर् डे 8 గంటల నుంచి 10 గంటల ऐवरेज 3000 నుంచి 5000 प्लेट तैयार चुस्कनी अंदर की सलाह इतना यह बफे प्लेट मार्केट मोस्ट डिमांड उठाई सो ई बफे प्लेट मन मिशन को मन को ఎన్ని ప్లేట్లు తయారు చేసుకోవాలో చెప్పాం కదా సో రా మెటీరియల్ ఎంత షీట్ ఎంత కాస్ట్ పడుతుంది సో మనం తెచ్చుకోవాలనుకుంటే రా మెటీరియల్ ఎంత ట్రాన్స్పోర్ట్ పడుతుంది తెచ్చుకున్న రా మెటీరియల్ ని మన ప్లేట్ గా తయారు చేయడానికి పవర్ బిల్ ఎంత పడుతుంది అనేది మీకు క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో మనకి ఇలాంటి బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ అనేది 13x13 inches గల షీట్ ఉంటుంది ఆ షీట్ ని మనం మిషన్ లో పెట్టి ఆపరేటింగ్ చేస్తే 12 ఇంచుల ప్లేట్ వస్తుంది ఈ ప్లేట్ ను మనకు షీట్ వచ్చేసి మీకు రేట్లు అనేటివి వారానికోసారి 10 రోజులకోసారి స్వల్పంగా పెరుగుతూ ఉంటాయని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఈ రోజు ఉన్న రేట్లు ఈ వారం ఉన్న రేట్లు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ డే నెక్స్ట్ వారం ఉండవని మీ అందరూ తెలుసుకోవాల్సినదిగా తెలియజేస్తాను మీకు అర్థం అవడానికి మాత్రమే ఇప్పుడు రేట్లు మీకు ఉదాహరణకు చెప్పగలుగుతున్నాను సో ఈ బఫే ప్లేట్ షీట్ కాస్ట్ వచ్చేసి 13x13 గల షీట్ కాస్ట్ వచ్చేసి మనకి సుమారుగా ఈ రోజు కాస్ట్ అయితే గన రూపాయ 52 పైసలు 1.52 152 పైసా ఉంది सो ई षीट मन ऊरीकेंटे हेवी बल्क एक्व मोता मन को रा मेटीरियल पर्चे चुस्के मन को ट्रांसपोर्ट स्वल्प तक पड़ती सो हेवी बल्क वाल मन को डिस्टेंस बटी 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసల 10 to 15 పైసా వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రావచ్చు సుమారుగా ఉంటాయి సో ఈ షీట్ అనేటివి మనకు ఒక బండిల్ లో 210 ఉంటాయి ఒక బండి ఒక షీట్ నుంచి మనకి ఒక బండిల్లో 210 షీట్లు ఉంటాయి అలా మనం తీసుకున్న బండిల్ని బట్టి వెహికల్ ని బట్టి మనకు ఫర్ ఎగ్జాంపుల్ అర్థం అవడానికి అశోక్ లైలాండ్ బండిల్ అయితే కదా 170 బండిల్స్ అంటే బండిల్ కి ఎన్ని వస్తాయి 210 షీట్లు అట 170 బండిల్స్ పడతాయి అట హెవీ బల్క్ లో తీసుకుంటే మనకు ట్రాన్స్పోర్ట్ కొద్దిగా తక్కువ అవుతుందని తెలియజేస్తున్నాను సో ఎంత దూరం ఉన్నా ఎంత డిస్టెన్స్ ఉన్నా 10 పైసల నుంచి 20 పైసల మధ్యలో మనకు ట్రాన్స్పోర్ట్ ఉంటుందని మీకు షీట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ షీట్ పడతాయని మీకు అందరికి క్లియర్ గా అల్జేస్తాను అంటే మన షీట్ ఎంత కాస్ట్ పడింది 152 పైసా ట్రాన్స్పోర్ట్ ఎంత పడింది ఫర్ ఎగ్జాంపుల్ 10 పైసా అంటే 1 రూపాయి 62 పైసాల మన ఇంటికి చేరింది సో మనం ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవాలంటే మనకు పవర్ బిల్ ఎంత పడుతుందంటే సుమారుగా 3 పైసల నుంచి 5 పైసలు అంటే మనం సింపుల్ గా 3 పైసలు వేసుకుందాం 152 షీట్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ మన షీట్ తీసుకోవడానికి ఫ్యాక్టరీ నుంచి మన ఊరికి మన ఇంటికి తీసుకోవడానికి 10 పైసలు పవర్ బిల్ 3 అంటే 1.55 పైసలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ 10 అంటే 1.70 పైసలు మనకు ప్లేట్ తయారవుతే మనం ఆ ప్లేట్లని మార్కెట్లో 10 పైసల నుంచి 20 పైసల మధ్యలో మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను అంటే మనకు రామిల్ షీట్ కాస్ట్ పెరిగే కొద్దీ కూడా ఆ విధంగానే
మీకు ప్రాఫిట్ పెట్టుకొని అమ్ముకోవాలి కదా తెలియదు ఇప్పుడు 152 ఉంది నెక్స్ట్ టైం 1.62 ఉంది దానికి మనకు ట్రాన్స్పోర్ట్ అదనంగా 10 పైసలు ప్లేట్ ఐరన్ అనేది 3 పైసలు అంటే ఆ విధంగా మనము క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనం రేట్లు కూడా పెంచుకోవచ్చు కదా మీకు అందరికీ సలహా ఇస్తాను ఇప్పుడు చెప్పిన రేట్లన్నీ మీకు ఉదాహరణకు అర్థమవడానికి మాత్రమే చెప్పాను సో మనకు ప్లేట్ 1.70 రూపాయలు ప్లేట్ తయారైతే మనము 1.80 రూపాయలు కానీ 1.90 రూపాయలు కానీ సుమారుగా 2 రూపీస్ లోపల అమ్ముకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో ఈ విధంగా తయారైన పేపర్ ప్లేట్స్ మనం ప్యాకింగ్లో ఎన్ని కట్టుకోవాలి అనేది మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను సో మనం ఇలా తయారు చేసుకున్న పేపర్ ప్లేట్స్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ప్యాకింగ్ కడతారు ఫర్ ఎగ్జాంపుల్ 15 ప్లేట్లు కట్టమన్నారు అనుకోండి 13 ప్లేట్స్ కానీ 14 ప్లేట్స్ కానీ 13 ప్లేట్లు కానీ 14 ప్లేట్లు కానీ ప్లస్ కవర్ కవర్ అనేది 16 ఇంచులు 16x16 కవర్ ఉంటుంది ఆ కవర్లో 15 ప్లేట్లు కానీ ఆర్డర్ మీద మనకు 13 ప్లేట్లు కానీ 14 ప్లేట్లు కానీ ప్లస్ కవర్ కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది 20 ప్లేట్లు అన్నారనుకోండి 18 ప్లేట్లు కానీ లేదంటే 19 ప్లేట్లు కానీ ప్లస్ కవర్ కవర్ కూడా 20 ప్లేట్ కింద కౌంట్ అవుతుంది ఈ విధంగా మనకు ఎన్ని ప్లేట్లు కట్టమన్నారనుకోండి ఆ ఏరియా డిమాండ్ని బట్టి మీ లొకేషన్ డిమాండ్ని బట్టి మనకు 1-2 ప్లేట్ తక్కువ కట్టుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తాను 20 ప్లేట్ కట్టమన్నారు